తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల వరకు పంట రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించింది రేవంత్ సర్కార్. సుమారు 2 గంటల పాటు కొనసాగిన మంత్రివర్గ సమావేశంలో పంట రుణమాఫీ విధి విధానాలపై చర్చించారు. 2018 డిసెంబర్ 12 నుండి 2023 డిసెంబర్ 9 మధ్యకాలంలో రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం. వ్యవసాయాన్ని పండుగ చేయడమే కాంగ్రెస్ పార్టీ విధానమని, కాంగ్రెస్ మాట ఇస్తే వెనకడుగు వేయదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామని వెల్లడించారు. మా ప్రభుత్వం డిసెంబర్ 12 2018 తారీఖు నుంచి మొదలుపెట్టి 9/12/2023 వరకు సరిగ్గా 5 సంవత్సరాలు గత ప్రభుత్వం, మళ్ళొక్కసారి నేను చెప్తున్నా, గత ప్రభుత్వం డిసెంబర్ 11/2018 తారీఖు వరకు కట్ ఆఫ్ డేట్ పెట్టి 2వ విడత రైతు రుణమాఫీ చేసింది. డిసెంబర్ 12/2018 తారీఖు నుంచి తీసుకున్న రుణాలు డిసెంబర్ 9/2023 వరకు 5 సంవత్సరాల మధ్యకాలంలో ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీని చెయ్యాలని మా ప్రభుత్వము ఈ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రూపాయల రుణమాఫీ చెయ్యాలి. కట్ ఆఫ్ డేట్ 12/12/2018 నుంచి 9/12/2023 మధ్యకాలంలో రైతులు తీసుకున్న రుణాలను 2 లక్షల రూపాయల వరకు మాఫీ చేయాలని మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.